నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. गुजरात अखिल भारतीय शिक्षा संघ अधिवेशन पाल्गुन्न प्रधानमंत्री वैद्य इंजनीरिंग विद्यनु सैतं मातृभाषलोने चदिवे वेसुलुबाटु कल्पिंचामन्न नरेंद्र मोदी. चुक्कल भूमुलपै संपूर्ण भू हक्कुलनु कल्पिंचिन राष्ट्र प्रभुत्वं. श्री पोट्टि श्रीरामुलु नेल्लूरु जिल्ला कावलिलो लांछनंगा प्रारंभिंचिन मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी. రాష్ట్రంలో రోడ్ షోలు బహిరంగ సభల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ 1 ని కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం కోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ బీజేపీ. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు అందించనున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. రేపు కర్ణాటక శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు ఫలితాల పట్ల సర్వత్రా కొనసాగుతున్న ఉత్కంఠ. రాష్ట్రంలో కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత. రేపు 125 మండలాల్లో వడగాల్పులు ఉంటాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. వార్తలోని వివరాలు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ రోజు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో విజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించారు. డిఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో పలు స్టాళ్లను మంత్రి తిలకించారు. ఈ నెల 14 వరకు జరగనున్న ఈ ప్రదర్శనకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలకు యువత ఆసక్తి కనపరుస్తోందన్నారు. దేశంలో ఇప్పటిదాకా ఉన్న 100,000 స్టార్టప్లే ఇందుకు నిదర్శనమన్నారు. బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు అమితంగా దోహదపడతాయన్నారు. तो माता पिता अपनी प्राथमिकता के अनुसार बच्चे को रास्ता दिखाते हैं, ना कि बच्चे की प्रतिभा को खोजते हैं. इस मुहिम के जरिए बच्चे की छुपी हुई प्रतिभा को खोजा जाए, तलाशा जाए, तराशा जाए, उसे भी समझाया जाए, और मैं तो कहता हूँ कि उसके माता पिता को भी. और मुझे इस बात की खुशी हुई कि यहाँ पर बहुत बड़ी संख्या में उनके शिक्षक भी आए हैं, टीचर्स भी आए हैं, उनमें काफ़ी हद तक जागरूकता है. मैं चाहूँगा अगले 2 दिन में हम इनके माता पिता को भी यहाँ पर ला करके कुछ इसी प्रकार का एक्सपोजर दे सकें. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జపాన్ పర్యటనలో భాగంగా ఈ రోజు రాజధాని టోక్యోలో G7 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా కలిశారు. G20 కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలపై చర్చించారు. సింగపూర్ భారత్ మధ్య పలు రంగాల పురోగతిపై ఆ దేశ ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్స్ ను కలిసి చర్చించారు. డిజిటల్ చెల్లింపులు, కౌశల్ వికాస్, గ్రీన్ ప్లాంటేషన్, క్రిప్టోకరెన్సీ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఆర్థిక సంస్కరణలపై చర్చించారు. అలాగే కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నిక్స్ పై కూడా ప్రస్తావించారు. అలాగే కెనడా ఉప ప్రధానమంత్రి క్రిస్టియా, బ్రిటన్ ఆర్థిక మంత్రులను కూడా నిర్మలా సీతారామన్ కలిశారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో 2 రోజుల పాటు జరుగుతున్న అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య 29వ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలన్నారు. విద్యార్థులను మేటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. తమ వృత్తిలో నైపుణ్యాలను మరింత మెరుగయ్యేందుకు శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ప్రధాని మోదీ అన్నారు. उसने राष्ट्रीय स्तर पर भी नीतियां बनाने में, पॉलिसी फ्रेमवर्क में हमारी काफी मदद की है. हमने विशेष अभियान चलाकर स्कूलों में बेटियों के लिए अलग शौचालय बनवाए. यहां गुजरात में तो एक जमाने में पूरे आदिवासी बेल्ट में, गुजरात का पूरा पूर्वी छोर जो है,
वो हमारे आदिवासी बंधुओं का बसेरा है एक प्रकार से। उस पूरे इलाके में उमरगाम से अंबाजी साइंस स्ट्रीम की पढ़ाई नहीं होती थी। आज शिक्षक न केवल वहां साइंस पढ़ा रहे हैं बल्कि मेरे आदिवासी नौजवान बेटे बेटियां डॉक्टर और इंजीनियर भी बन रहे हैं। इन्फॉर्मेशन दि केरला स्टोरी सिनेमा प्रदर्शनను పశ్చిమ బెంగాల్ నిషేధించడని సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చిత్రాన్ని ఎందుకు నిషేధించారు, దీని వెనుక ఉన్న హేతుబద్ధత ఏంటి అని ప్రశ్నిస్తూ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేరళ స్టోరీ సినిమాను నిషేధిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించగా పై విధంగా స్పందించింది. కాగా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వానికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించినప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా దీన్ని ప్రదర్శించకూడదని థియేటర్ యజమానులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం పేద ధనిక వర్గాల మధ్య అసమానతలను తొలగిస్తోందని, ప్రతి పేదవాడికి చేరువవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో దాదాపు 4,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. 2,450 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అలాగే 19,000 గృహ ప్రవేశాలలో పాల్గొని ఆవాస్ యోజన లబ్దిదారులకు ఇళ్ల తాళాలను అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దశాబ్దాలుగా వివిధ ఆవాస్ యోజనలు ఉన్నప్పటికీ 75% జనాభాకు సరైన మౌలిక సదుపాయాలు లేవన్నారు. పేదరికంపై పోరుకు తమ ప్రభుత్వం ఇంటిని ఒక బలమైన స్థావరంగా మార్చిందన్నారు. 2014 తర్వాత ప్రభుత్వం పేదల ఇంటిని కేవలం కాంక్రీట్ పైకప్పుకే పరిమితం చేయలేదని, వారి సాధికారతకు ఆ ఇంటిని గట్టి పునాదిగా మార్చిందని ప్రధాని అభివర్ణించారు. గత 9 ఏళ్లలో పేదలకు 4 కోట్ల ఇళ్లను అందించామన్నారు. వీటిలో దాదాపు 70% గృహాలు మహిళల పేర్లతో ఉన్నాయన్నారు. हुए हैं, लेकिन विकास ने जो रफ्तार पकड़ी है वो देखकर मुझे बहुत ही आनंद आ रहा है, सुखद अनुभूति हो रही है। गरीब कल्याण के लिए समर्पित गुजरात का 3,00,000 करोड़ रुपए का बजट पेश किया गया था। वंचितों को वरीयता, ये वंचितों को वरीयता देते हुए अनेक निर्णय एक प्रकार से गुजरात ने नेतृत्व किया है। बीते कुछ महीनों में गुजरात के लगभग 25 लाख लाभार्थियों को आयुष्मान कार्ड दिए गए हैं। రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతుల కుటుంబాలకు మేలు చేస్తూ 20,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ భూ హక్కును కల్పించింది. ఇందుకు సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత కావలి చేరుకున్న ముఖ్యమంత్రి వేదికపై దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు లభించాయన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల సమస్యకు విముక్తి లభించిందన్నారు. గత ప్రభుత్వం చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని అన్నారు. రైతులకు ఎటువంటి ఖర్చు లేకుండా తమ ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించిందన్నారు. దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 2,06,171 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది.
రైత కుటుంబానికి రైతన్న భూమికి ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాం సనాతన ధర్మ పరిరక్షణతో పాటు రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ఈ రోజు ప్రారంభించింది విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ ఉదయం 5 గంటలకు మహామంగళ వాయిద్య హృదయనాదం వేదస్వస్తి గోపూజ విఘ్నేశ్వర విశ్వక్సేన పూజలు పుణ్యాహవచనం దీక్షాధారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి కపిల గోవుకు హారతి ఇచ్చారు అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం అందించారు ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో మార్గం మధ్యలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వంచేస్తోందన్నారు ప్రభుత్వం వైఫల్యంతోనే రైతులు రోడ్డెక్కారని తిరుగుబాటు చేస్తూ పోరాటానికి ముందుకొచ్చారన్నారు కళ్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలిపారు రైతులకు న్యాయం చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు రైతులంతా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రంలో రోడ్ షోలు బహిరంగ సభలను నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టివేసింది ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది ఈ ఏడాది జనవరి 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది ఈ జీవోను సవాల్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు ఇదే జీవోను సవాల్ చేస్తూ టీడీపీ కాంగ్రెస్ కు చెందిన సభ్యులు కూడా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు జీవో నెంబర్ 1తో రాజకీయ పార్టీలు రహదారులపై నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకునే అవకాశం ఉందని అందువల్ల దీన్ని రద్దు చేయాలని పిటిషనర్లు పేర్కొన్నారు దీనిపై లోతైన విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది తాజాగా నేడు జీవోను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది రాష్ట్రంలో రోడ్ షోలు బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజలు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు గొంతెత్తకుండా చేయాలని జీవో నెంబర్ 1ని తీసుకొచ్చారన్నారు అయితే అంతిమంగా గెలిచేది నిలిచేది అత్యున్నతమైన రాజ్యాంగమేనన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు వస్తారని ఆనాడే ఊహించిన మేధావులు భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారన్నారు ప్రజాస్వామ్యమే ఉన్నతమైందని అధికారం తెచ్చిన అహంకారం నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందని చంద్రబాబు నాయుడు తెలిపారు రోడ్ షోలు బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1 విషయంలో న్యాయస్థానం న్యాయమే చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పట్ల నినదించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వ ఆంక్షల ఫలితంగా ప్రజా ఉద్యమాలు నిర్వీర్యం అవుతున్న తరుణంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు జీవోల పేరుతో ప్రాథమిక హక్కులు కాలరయ్యాలన్న వైసీపీ ప్రభుత్వం విధానాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు ప్రజా వ్యతిరేక చర్యల మీద ప్రతిపక్షాలు ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఈ జీవోని విడుదల చేసిన సందర్భంలో న్యాయస్థానం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ హర్షాన్ని వెలిబుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలని గెలిపించినప్పటికి కూడా వారు చేసే ప్రజా వ్యతిరేక చర్యల్ని నిరంతరం పోరాడడం ప్రతిపక్షాల యొక్క నైతిక బాధ్యత. దాన్ని అడ్డుకోవడం అనేది ప్రభుత్వం యొక్క పిలికిపంద చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ బీజేపీ తలపెట్టిన ఛార్జ్ షీట్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ, తిరుపతి నగరంలో బీజేపీ నిర్వహించిన ఛార్జ్ షీట్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజా సమస్యలను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గాలి కొదిలేశారని విమర్శించారు. తప్పుడు కేసులు, వేధింపులు, బెదిరింపులు వీటన్నిటిపైన భయపడిపోతున్నటువంటి ప్రజలకు అండగా నిలబడేందుకు భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజల ఛార్జ్షీట్ను దాఖలు చేయబోతుంది. వారం రోజుల పాటు ప్రజల నుంచి సేకరించినటువంటి ఫిర్యాదుల ఆధారంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అభియోగ పత్రం దాఖలు చేయబోతుంది. ఈ ప్రజా ఛార్జ్షీట్తో భారతీయ జనతా పార్టీ పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఎందుకంటే అభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామా లేకుండా అవినీతికి అదేవిధంగా అప్పులకు కేంద్రంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగాని పాలన నుంచి ప్రజలను కాపాడేటువంటి ఉద్యానవన సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అధిక దిగుబడుల సాధనలో శాస్త్రవేత్తలు భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. డిగ్రీ, పీహెచ్డీ, పీజీ పూర్తి చేసిన వారికి పట్టాలను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ చాటిన శాస్త్రవేత్తలకు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఇండియాగా పిలుస్తారని పేర్కొన్నారు. ఉద్యాన సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ రమేష్, విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ పాల్గొన్నారు. Has already surpassed agricultural production of the country, which is 320.48 billion tons. It is a welcome change in view of its contribution to the national GDP, which is 6.0%. Particularly, the horticulture sector generates 14% of employment, of which women contribute 42%. The nation owes a debt to the scientific community, particularly to our farm scientists, for making the country self-reliant through scientific breakthroughs and timely interventions. అరటి లో టిష్యూ కల్చర్ మొక్కల ఉత్పత్తికి వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేసి పిలకల ద్వారానే కాకుండా మొగపు కణజాలం ద్వారా కూడా దేశవాళీ అరటి రకాలైనటువంటి కర్పూర చక్రకేలి, తెల్ల చక్రకేలి, కొబ్బూరు బొంత, గోదావరి బొంత, ఎర్ర చక్రకేలి వంటి రకాల్లో పరిశోధనలు చేసి అరటి పువ్వు మొగపు కణజాలం నుంచి మొక్కల ఉత్పత్తి చేసే టెక్నాలజీ సాంకేతిక అంశాన్ని అభివృద్ధి చేసిన దానికి గాను నాకు ఉత్తమ శాస్త్రవేత్త. ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలు కాకుండా ప్రజల కోసం పనిచేసే భావజాలం ఉన్నవారు రావాలని జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన జనసేన మండల డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ పని చేసినా నిర్మాణాత్మకంగా చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో గూండాయిజాన్ని పెంచి పోషించింది, రైతులు, నిరుద్యోగులను మోసం చేసింది వైసీపీ నేనే అని పేర్కొన్నారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రతికూల పరిస్థితుల్లో 150 మందితో ప్రారంభించి చాలాసార్లు మన సభల్లో చెప్తున్నప్పుడు, ఎప్పుడు మీ మండల అధ్యక్షులు ఎవరు కనిపించారని అడుగుతూ ఉంటారు. ఈరోజున అలాంటి అడిగే వాళ్ళందరికీ 140 నియోజకవర్గాల్లో ఉన్న మండలాలన్నిటికీ మా అధ్యక్షుల్ని మీకు ఈరోజున సభాముఖంగా పరిచయం చేస్తాం. మిగతా 35 నియోజకవర్గాల్లో అక్కడున్న
చిన్న కొంచెం చిన్నపాటి ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేసుకొని కొంత స్ట్రీమ్ లైన్ చేసి మిగతా 35 నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాం. వేల కోట్లతోటి ముడిపడి ఉన్న రాజకీయాల్లో వందలు వేల కోట్లు లేకుండా కేవలం ఒక సంకల్ప బలంతో ఒక ఐడియాలజికల్ కమిట్మెంట్తో ఎన్ని పార్టీలు వచ్చినా సరైన న్యాయం జరగట్లేదు. ప్రజాక్షేత్రంలో వారసత్వపు రాజకీయాలు కాకుండా తప్పన పడేవాళ్ళు భావజాలం బలం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. సమస్యల మీద నిజంగా పోరాడగలిగే సత్తా ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి. అలయన్స్ అనే పదం నా నోటి నుంచి రాదు. కనీసం మీరు ఎంఐఎం లాగన్నా సరే, కనీసం విజయకాంత్ గారి లాగన్నా సరే, 18 స్థానాలు కూడా మనకు కల్పించలేదే. కనీసం 2009లో వచ్చిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. మొత్తం 224 స్థానాల ఫలితాలను నిర్ణీత సమయంలో ప్రకటించేందుకు యంత్రాంగం సిద్దమైంది. ఈ నెల 10న ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా 78.22% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 2615 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని బసవరాజ బొమ్మాయి సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈసారి తమదే విజయమని ప్రతిపక్ష కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. మరోవైపు కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్ మాత్రం కింగ్ మేకర్ గా మారతామని చెప్తోంది. తిరుమలను పర్యావరణ హితంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని టీటీడీఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు అన్నమయ్య భవన్లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ అద్దె గదుల డిపాజిట్లను ఎప్పటికప్పుడు భక్తుల ఖాతాలకు రీఫండ్ చేస్తున్నామన్నారు. ఉచిత అన్నప్రసాద వితరణకు నాణ్యమైన బియ్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో అందరి సహకారంతో సుందర తిరుమలగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ నెల 13న తిరుమలకు వచ్చి వెళ్లే 2 ఘాట్లలో తిరుమలను పర్యావరణ హితంగా మార్చడంపై భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఇది ఒక నెల కంటిన్యూస్గా జరుగుతుంది. ఇది 13 రోజులు, ఇంకా 17 రోజులు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, శివారు సేవకులు, ఈ ఇద్దరు కలిపి ఇంకా 17 రోజులు పరిశుద్ధ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. లడ్డు తయారు చేసేటువంటి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా టెండర్ ద్వారానే తీసుకుంటూ ఉన్నాం. ల్యాబ్లో టెస్ట్ చేస్తూ ఉన్నాం. లడ్డూలు ఇంకా 1-2 లక్షల ప్రొడక్షన్ ఎక్కువ చేసేటువంటి ఒక పద్ధతి కనుక మనం ప్రవేశపెడితే డెఫినెట్గా క్వాలిటీ ఇవ్వచ్చు. దానికి 50 కోట్లతో రిలయన్స్ సంస్థ వారి సహకారంతో ప్రాసెస్ జరుగుతూ ఉంది. డిసెంబర్ పాఠశాలల పునః ప్రారంభానికి విద్యార్థుల హాజరు పూర్తి స్థాయిలో ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగ్లీషన్ మోహన్ అధికారులను ఆదేశించారు. బడియీడు పిల్లలంతా విధిగా పాఠశాలల్లో ఉండేలా ఎంపీడీఓలు, విద్యాశాఖ అధికారులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ రోజు సాయంత్రం పలు శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 10 నాటికి పాఠశాలల్లో 100% నమోదు జరగాలన్నారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఇంటి వద్ద ఉంటే వారు పునశ్చరణ తరగతులకు హాజరయ్యేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలోని 2వ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ విఎస్ దినేష్ కుమార్ ఈరోజు తనిఖీ చేశారు. సచివాలయ ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బంది జాబ్ ఛార్జీపై పలు ప్రశ్నలు అడిగారు. సచివాలయం తరపున సేవలను ప్రజలకు అందేలా చూడాలని ఉద్యోగులను ఆదేశించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఈ రోజు 10, 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. తొలుత ఉదయం 12వ తరగతి ఫలితాలను ప్రకటించిన అధికారులు కొద్ది గంటల్లోనే 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో 87.33% మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా 10వ తరగతిలో 93.12% మంది పాస్ అయ్యారు. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91% ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి మాదిరిగానే 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ లిస్టును ప్రకటించట్లేదని సిబిఎస్ఈ వెల్లడి. ఓ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఆయనకు 2 వారాల బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున అభిమానులు కోర్టు వద్దకు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ద్విసభ్య ధర్మాసనం ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు హింసకు ప్రేరేపించారన్న ఓ కేసులోనూ ఇమ్రాన్ ఖాన్ కు ఇక్కడి ఉగ్రవాద నిరోధక కోర్టు 23 వరకు బెయిల్ మంజూరు చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ రోజు జపాన్లోని నాగసాకి నగరంలో జరిగిన G7 ఆరోగ్య మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్ ప్రపంచానికి అందించిన వైద్య సేవలను మంత్రి గుర్తు చేశారు. కూటమి దేశ ప్రజల ఆరోగ్య ప్రమాణాల మెరుగులో భారత్ తన వంతు సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఈరోజు జరిగిన 6 హిందూ మహాసముద్రం సదస్సులో పాల్గొన్నారు. ఇండియా ఫౌండేషన్, బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సును బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రారంభించారు. డి8 సార్క్ బిమ్స్టెక్ కూటమికి చెందిన 25 దేశాల అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. హిందూ మహాసముద్ర తీర భద్రత, పరస్పర సహకారం, తీర ప్రాంత అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. శాంతి, సమృద్ధి, ఉజ్వల భవిష్యత్ లక్ష్యంతో జరిగిన ఈ సమ్మేళనంతో హిందూ మహాసముద్ర జలాలపై కూటమి దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆకాంక్షించారు. And scrupulously observed by all signatories. May I add that the views of Bangladesh are particularly noteworthy because of its standing as a progressive and successful developing economy that is making its fullest contribution to regional growth and prosperity. Let me now address the issue of the Indian Ocean. Because the world is understandably seized of the larger domain of the Indo-Pacific, we should not underplay the issues and challenges of one of its core constituents, the nations of the Indian Ocean. Our historical experience is somewhat different than those of the Pacific, even if we are joined at the hip. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. రేపు గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 125 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 144 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ రోజు కాకినాడ జిల్లాలో 3 మండలాలు, అనకాపల్లిలో 2, నంద్యాలలో 1 మండలంలో వడగాల్పులు వీచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 101వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలైతే 1800 11 7800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశం
లోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.